ఇది హీరో హోండా కాదురా బాబు విలన్ హోండా పెట్రోల్ తాగేస్తున్న బండిని ఇంతకంటే అందంగా ఎలా తిట్టుకోగలం అమ్మ ఆవకాయ అంజలి మర్చిపోవడం అంత ఈజీ కాదు వంద పేజీల ప్రేమ లేఖలోనూ ఇంత భావం పలికించలేమేమో ఆయనంతే చెప్పి వెళ్ళాలి చెప్పులేసుకెళ్ళాలి అంటారు నువ్వేం పట్టించుకోకు పట్టించుకోకుండా ఎలా ఉంటాం పద్ధతిగా ఉండాలి అనే విషయాన్ని అంత పద్ధతిగా చెప్తే అందంగా లేదని అమ్మని కోపంగా ఉన్నాడని నాన్నని దూరంగా చూసుకుంటామా దేవుడా కూతుర్ని ఇమ్మంటే క్వశ్చన్ బ్యాంక్నిచ్చావా ఈ మాటల్లో మ్యాజిక్ ఉంది అక్కడే ప్రేక్షకుడు త్రివిక్రమ్ మాటలకు లొంగిపోతాడు రచయితగా ఆయన ముద్ర అది రచయితగా మొదలైన ఆయన ప్రయాణం దర్శకుడిగా మాటల గారిడి కొనసాగుతూనే ఉంది హీరోలకు ఉన్న స్టార్ ఇమేజ్ త్రివిక్రమ్ గారికి ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు తనకంటూ ఒక బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసుకున్నారు తెలుగు సినిమా రంగంలో అత్యధిక రిమ్యునరేషన్ తీసుకున్న రచయితగా త్రివిక్రమ్ గారు చరిత్ర సృష్టించారు ఒకప్పుడు కోటి రూపాయల పారితోషికం తీసుకు తొలి తెలుగు రచయిత ఆయన మాత్రమే పంచు డైలాగ్స్ ప్రాస డైలాగ్స్ మాత్రమే కాదు జీవిత సత్యాలను ఆకట్టుకునేలా డైలాగ్ రూపంలోకి మార్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం ఆయనకే చెల్లింది ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో అఖిల నాగ శ్రీనివాస శర్మ అలియాస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు జన్మించారు హైదరాబాద్ వెళ్లిన తర్వాత సునీల్ రూమ్మేట్ గా ఉండేవారు గౌతమ్ రాజ్ పిల్లలకు ఫిజిక్స్ ట్యూషన్ చెప్పడానికి సునీల్ త్రివిక్రమ్ గారిని కుదిర్చారు అతని టాలెంట్ ని చూసిన గౌతమ్ రాజు టీడీపీ ప్రసాద్ గారిని పరిచయం చేశారు అతనితో క్లైమాక్స్ సీన్ రాయించారు ప్రసాద్ తర్వాత దర్శకుడు విజయభాస్కర్ దగ్గర స్వయంవరం నువ్వే కావాలి నువ్వు నాకు నచ్చావ్ మన్మథుడు మల్లీశ్వరి జయచిరంజీవ వంటి చిత్రాలకు మాటల రచతిగా పనిచేశారు పాటు చిరునవ్వుతూ నిన్నే ప్రేమిస్తా వాసు మార్ సినిమాలకు మాటలు రాశారు అలా తెలుగు ప్రేక్షకుల మధ్యలో మాటల మాంత్రికుడిగా ప్రసిద్ధి పొందిన త్రివిక్రమ్ గారు న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎంఎస్సీ చేశారు బంగార పథకం సాధించారు కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసి సాహిత్యంపై ఉన్న ఆసక్తితో సినీ రంగంలో ప్రవేశించారు దర్శకుడు కావాలనే తన లక్ష్యాన్ని రెండు వేల రెండులో నువ్వే నువ్వే చిత్రంతో నెరవేర్చుకున్నారు ఆ చిత్రం రెండు వేల రెండు అక్టోబర్ పదిన విడుదలైంది ఆ మర్నాడై అంటే అక్టోబర్ పదకొండున ఆయన వివాహం జరిగింది వధువు మరెవరూ కాదు గీత రచయిత సీతారామ శాస్త్రి గారి సోదరుడు రామశాస్త్రి కుమార్తె సాయి సౌజన్య గారు లోని సత్యసాయి నిగమంలో ఈ పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే త్రివిక్రమ్ శ్రీనివాసు గారి స్నేహితుడు హాషనటుడు సునీల్ వివాహం కూడా అదే రోజు రాత్రి శిల్పారామం పక్కనే ఉన్న సైబర్ గార్డెన్స్ లో జరిగింది త్రివిక్రమ్ గారి శ్రీమతి సాయి సౌజన్య గారు గొప్ప క్లాసికల్ డాన్సర్ ఇప్పటికీ కూడా ఆమె ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు త్రివిక్రమ్ గారు తన మూవీస్ తో బిజీగా ఉన్న సౌజన్య ఒకవైపు ఫ్యామిలీని తనకెంతో ఇష్టమైన డాన్స్ ని కంటిన్యూ చేస్తూ లైఫ్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తారు తన భార్య ఇష్టాన్ని కాదనకుండా తనని క్లాసికల్ డ్యాన్సర్గా త్రివిక్రమ్ ప్రోత్సహిస్తూ తన ఇచ్చే ప్రదర్శనలకు కూడా వెళ్తూ ఆమెను బాగా సపోర్ట్ చేస్తారు త్రివిక్రమ్ వైఫ్ క్లాసికల్ డాన్సర్ అని చాలా మందికి తెలియదు ఆమె ఈ మధ్య రవీంద్ర భారతిలో భరతనాట్య ప్రదర్శన ఇచ్చారు ఆ షోకి పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ గెస్ట్ గా రావడంతో ఒక్కసారిగా ఫోకస్ అంతా ఆ డాన్స్ షో మీద పడింది అలా త్రివిక్రమ్ గారి భార్య గురించి ఆమె టాలెంట్ గురించి నలుగురికి తెలిసింది ఆ ప్రదర్శనలో ఆమె ప్రతిభను చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇక ఇప్పుడు మనం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని రేర్ అన్సీన్ ఫోటోస్ ని చూసేద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన आईसीआर మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్స్